पवन कल्याण गारु पोंगल షెడ్యూల్ ఏంటండి? ఏంటండి పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ ఖరారైందా? షెడ్యూల్ ఇప్పుడు మనోహర్ గారు పర్యటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఉండిద్దండి ఆయా జిల్లాల్లో. రైట్, రేజ్ గారు రోడ్డు మరమ్మతులు అన్నారు, ఒక అడావిడి చేశారు, అక్కడి నుంచి తర్వాత పరిస్థితి ఏంటి? రోడ్లన్నీ కూడా బాగైనాయా? రోడ్లు ఎక్కడా బాగవ్వలేదండి. మరి ఏంటి మీ కార్యాచరణ ఏంటి? మరి అక్కడికి వదిలేసినట్టేనా అంశాన్ని? ఏంటి అక్కడికి వదిలేసినట్టేనా అంశాన్ని? మేము వదిలేయలేదండి. మేము ఎక్కడ రోడ్డు బాగలేకపోయినా ఈ రోజు సామాజిక మాధ్యమాల ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తానే ఉన్నాము. ఏ సమస్య వచ్చినా మీరు చూసుకోండి, ఈ ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటికి ఈ 3 సంవత్సరాల దగ్గర కూడా ఇసుక మీద మొట్టమొదటి స్పందించింది పవన్ కళ్యాణ్ గారు. ఓకే ఓకే, అయిపోయిందండి. కాదు, మన రోడ్ల మీద స్పందించారు, రోడ్ల మీద అడావిడి చేశారు, గుంతలు పూడుస్తామన్నారు, అవసరమైతే ప్రజలతో మమేకమై రోడ్లని బాగు చేస్తామన్నారు. ఆ తర్వాత ఏమైంది? శ్రమదానంలో భాగంగా జన సైనికులు రోడ్లు కూడా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు భయపడి రాత్రికి రాత్రి రోడ్లు వేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే కొంతవరకే కదా, ఏంటది పూర్తి స్థాయిలో ఆ సక్సెస్ కనిపించట్లేదు కదా, దానికి ఏంటి కార్యాచరణ? అంటే అంటే మీరు చెప్తుంది వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు పూర్తి స్థాయిలో అది అవ్వలేదు కదండి. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వము ప్రజలని మోసం చేస్తుంది. ప్రతిపక్షాలు వాళ్ళ తప్పులు కనుక ప్రశ్నిస్తే అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్య లేవనెత్తి మాట్లాడితే మీటింగ్లు పెడతారు, ప్రెస్ మీట్లు పెడతారు. ఈ మంత్రులు, ఈ షాడో ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఈరోజు ఏమయ్యారు? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మేము అదే అడుగుతున్నాము. ప్రతి సమస్యని జనసేన పార్టీ లేవనెత్తుతానే ఉంది. మేము షో చేయడానికి రాజకీయాలు చేయట్లేదు. ప్రజా సమస్యలు, ప్రజల సమస్యలు తీర్చడానికి మేము రాజకీయాలు చేస్తున్నాం. మా నాయకుడు అందుకే అంత నిజాయితీగా ఉన్నాడు. మేము చెప్తున్నాం, ఇప్పుడు వెళ్ళి చిత్తూరులో రాజకీయాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని ఇద్దరిని తప్పు పడుతున్నాం. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పందాలో జగన్ గారు కూడా నేను అసెంబ్లీకి రానని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇదే ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా నేను అసెంబ్లీకి రానని వీళ్ళని ఓట్లేసింది. ఎందుకంటే ప్రతిపక్షం వీళ్ళని కూర్చోబెట్టింది. ఎందుకంటే ప్రజా సమస్యలపై గొంతు విప్పమని పంపించారు. వీళ్ళు 60-40 డ్రామాలు ఆడతా, వీళ్ళందరూ అసెంబ్లీలో లేకుండా ఏ ఏకచక్రాధిపత్యంతో ఈరోజు బిల్లులన్నీ పాస్ చేసుకోవడానికి వీళ్ళు బయట ఈ నాటకాలు ఆడుతున్నారు. పక్క రాష్ట్రంలో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండి ఏ చిన్న వరద వచ్చినా ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ అలాంటి పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియడా? అంటే 151 సీట్లు వస్తే ఆయనకేమన్నా రాజకీయ రీతిలో ఏమైనా పెట్టారా? చివరికి ఎప్పటికైనా ఓటు వేసే ప్రజలే. ప్రజా సమస్యలు ప్రజల్లో ఉంటేనే మనకు ఈ ఎంతటి ఉన్నతమైన పదవైనా మనకు ఉండిందని చెప్పి ఈ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. రైట్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక పక్క తెలుగుదేశం పార్టీతో కలరు అంటారు, కొన్ని చోట్ల వాళ్ళతో ఏమైనా పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్ళారంటారు. ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్మనాభం గారు లేక తర్వాత ఆయన చాలా యాక్టివ్ అవుతున్నారు, మళ్ళీ 3 పార్టీలు కలిసే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఆయన సపోర్ట్ చేస్తారు అంటున్నారు, వాస్తవేనా? సార్, 3 పార్టీలు కలుస్తాయా కలవా అనేది అది మా పరిధి కాదు. ఇవన్నీ బయట జరుగుతున్నటువంటి మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు కదా రియాజ్ గారు. మీరు ఎందుకంటే ఇంట్లో మనిషి లాంటి వాళ్ళు, మెగా ఫ్యామిలీ. అన్ని ప్రచారాలు 2024కి మేము బీజేపీతో ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎలక్షన్స్ కి వెళ్తున్నాము. ఓకే, 2024 మీరు అనుకున్నట్టుగానే బీజేపీ తోటే మీరు పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళితే విజయావకాశాలు ఉండే అవకాశం ఉందా? ఇప్పుడున్న ఓట్ బ్యాంక్ ఎందుకు ఉండవండి? ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు చెప్పండి. ఏ రకంగా ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ కాల్కులేషన్ ఏంటి? ఈ రోజు ప్రజల తరపున మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మాత్రమే ప్రజలకి దగ్గరగా ఉండినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజల మద్దతు కోరుతున్నాం. మేము ప్రజలకు వెళ్తున్నాం. చిన్న సమస్య వచ్చినా ఈ రోజు మేము బయట తిరుగుతున్నాం అండి, జనాలు తిరుగుతున్నాం. మాకే అవినీతి మచ్చలేదు. జనాల మద్దతు, ప్రజల మద్దతు కూడగట్టుకొని మేము ఎలక్షన్కి వెళ్తున్నాం.
మున్సిపాలిటీలో జరిగింది అంటే స్థానిక సంస్థల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైనా పొత్తుల్లో పెట్టుకోవచ్చు, అంతేగాని అది పై స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పొత్తు కాదు. కాబట్టి రేపు ఏం జరిగింది?